హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి తిరుమలలో ఉన్నామండి. తిరుమలలో ఇప్పుడు ఏమంటే బస్ స్టాండ్ నుంచి మనమైతే కొంచెం డౌన్ రావడం అనేది జరిగింది. చూసుకున్నారంటే బస్ స్టాండ్ అయితే అక్కడ ఎగవుకుందండి. కొంచెం డౌన్ ఇలా దిగొచ్చాము స్ట్రైట్గా. ఇక్కడ వచ్చినామంటే మన రూమ్ బుకింగ్స్ అనేది కౌంటర్ అనేది ఇక్కడ ఉందండి. అది మీకు చూపించడానికి ఇంత దూరం వచ్చాను. ఓకేనా, మేము రూమ్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 5 AM వచ్చాము, మార్నింగ్ వెళ్ళి మళ్ళీ 5 వచ్చాము. సరే, అప్పుడు వీడియో తీస్తామనుకున్నాం కానీ అప్పుడు వచ్చి ఎక్కువ మబ్బుగా ఉండడం జరిగింది. దానివల్ల నేను వీడియో తీయలేదు. ఇప్పుడు మీకు చెప్పుచ్చడం కోసం నేనైతే వీడియో ఇది తీయడం జరుగుతుంది. స్కిప్ మాత్రం చేయకండి, ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తానండి. ఓకేనా, ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, రూమ్ లొకేషన్ ఎలా చూడాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను చూపిస్తాను. చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుందని అందువల్ల చెప్తున్నాను. ఓకే, మీ కౌంటర్ ఎక్కడుంది ఏమనేసి కూడా చూపిస్తానండి. ఓకే, ఇదైతే ఇప్పుడు ఈరోజు చూసుకున్నారంటే క్లైమేట్ కొంచెం అటు ఇటుగా ఉంది. నాకైతే నచ్చింది, వర్షం పడుతూ ఉందండి. వర్షం మరీ ఎక్కువ ఏం లేదు, మంచులాగా ఉంది, ఏ ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ చూసుకున్నారంటే మీరు కనిపిస్తుందో లేదో వర్షానికి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీస్ అనేది ఉందండి ఇక్కడ. అక్కడ నుంచి మీరు చూసుకున్నారంటే ఇలా గేట్ పైన వచ్చి ఆచిలాగా ఉంది. ఇక్కడ చూసిన రైట్ సైడ్ అండి, రైట్ సైడ్ ఇక్కడ ఉంది మనకి లోపలకు వెళ్ళడానికి కౌంటర్ అండి, బుకింగ్ కౌంటర్కి వెళ్ళడానికి. చూసారా, బుకింగ్ కౌంటర్ అనేది ఇక్కడ ఉందండి లోపల. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి క్యూలో, ఎక్కువసేపు పట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యూ స్టార్ట్ అయ్యింది బుకింగ్ కౌంటర్. ఇది చూసుకున్నారంటే క్యూ అండి, ఇది చూసి కనిపిస్తూ ఉందా మీకు. రూమ్స్ కావాలంటే మనం మీ కౌంటర్ అనేది వెళ్ళాలండి క్యూ లైన్లో. ఈ క్యూ లైన్లో వెళ్ళామంటే ఖచ్చితంగా ఎక్కువ టైం అయితే పడుతుంది. రెస్ట్ని బట్టి టైమింగ్స్ అనేది ఉంటుందండి. సిఆర్ఓ జనరల్ అనేసి ఉంటుంది ఇక్కడ, అకామిడేషన్ రిసీవింగ్ కౌంటర్ అని చెప్పేసి. మీరు చూడవచ్చు క్లియర్గా వీడియోలో. మేము ఈ క్యూలో అయితే వెళ్ళేసి అయితే మేము రూమ్ అనేది బుక్ చేసుకున్నామండి. మేము ఆన్లైన్లో చేసుకోలేదు, టికెట్ బుక్ చేసుకున్నాం కానీ ఆన్లైన్లో బుకింగ్ అయితే మాకు దొరకలేదండి. ఇమ్మీడియట్లీ క్లోజ్ అయిపోయింది. దానివల్ల డైరెక్ట్గా వచ్చి మేము బుకింగ్ కౌంటర్లో వచ్చి బుక్ చేసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా ఉంటుందండి. బుక్ చేసుకున్నారు వాళ్ళు వచ్చేసి అవతల వైపు ఎక్సిట్ అవుతున్నారు. చూసారా, అక్కడ వచ్చేసి ఎక్సిట్ అయిన తర్వాత అక్కడ మీకు స్కానింగ్ అనేది పెట్టింటారండి. ఆ స్కాన్ చేసుకున్నారంటే లొకేషన్ అనేది చూపిస్తుంది. అది ఇప్పుడే చూపిదండి. టైమింగ్ ఇస్తారు బిల్లో, 2 hours 1 hour ఇట్లా ఇస్తారు. దాన్ని బట్టి మీరు మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి మెయిన్ స్కానరు, లొకేషన్ ఎక్కడ చూడాలి ఏమైనా మీకు చూపిస్తాము. ఎక్సిట్ అయిన తర్వాత ఇలా పైకి వెళ్ళండి, ఈ స్టెప్స్లో వెళ్ళాల్సి వస్తుంది పైకి. బైక్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకున్నానండి. ఇక్కడ ఉంటుందండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది. ఈ బిల్డింగ్లో ఉంటుంది టీటీడీ వాటర్ అనేది ఉంది, ప్లస్ టీ బోర్డింగ్ ఇనియా ఉంది. ఇక్కడ లోపల డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాము. మా ఫ్యామిలీ అయితే ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. పదా, మనకి రూమ్ ఎక్కడ వచ్చింది ఏమిటి అనేది మెసేజ్ రాకపోతే ప్రాసెస్ మీకు చెప్తున్నా. మెసేజ్ వచ్చినా సరే రాకపోయినా కానీ మనకి బిల్లింగ్స్లో వచ్చేసి నెంబర్ ఇస్తారండి. మీరు చూసుకున్నారంటే మాకు రిజిస్టర్ నెంబరు కనిపిస్తుంది కదా, లాస్ట్లో 3 digits అండి, 541. ఇక్కడ చూసుకున్నారంటే బోర్డులో వెళ్తూ ఉంటుంది నెంబర్స్ అనేది. 593 అయితే వెళ్ళడం జరిగింది. అంటే నా బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయిందండి. మనం ఇంకా రూమ్ లొకేషన్ అయితే మనం సెర్చ్ చేసుకోవాలి. మనం సెర్చ్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నారంటే ఇక్కడ స్కానింగ్ అనేది చేసుకోవడం కూడా మీకు చూపిస్తానండి.
కింద అక్కడ స్కాన్ చేసుకునే తర్వాత లొకేషన్ చూసి మన లొకేషన్ ఏ లొకేషన్ వస్తుందో చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్యూఆర్స్ కోడ్ అనేది ఇచ్చినారండి. ఆ క్యూఆర్స్ కోడ్ వచ్చేసి మనం స్కాన్ చేసుకోవాల్సి పడుతుంది. ఓకేనా, క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేసుకున్నంటే లొకేషన్ అనేది మనం అక్కడ డైరెక్షన్ తీసుకుని వెళ్తుందండి. ఏమి ఇబ్బంది అయితే ఏమి పడాల్సిన అవసరం లేదు. మనది ఎక్కడ వచ్చింది అనేసి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లోను మన గూగుల్ స్కాన్ అనేది ఉంటుందండి. దాని ద్వారా మనం ఇక్కడ మీకు చూపించినాం కదా, అక్కడ స్కాన్ చేశారంటే మనకి ఇక్కడ లొకేషన్ అనేది చూపిస్తుందండి. మనం ఉన్న లొకేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంది ఏమనేసి, మాకైతే 950 మీటర్స్ అనేసి చూపించడం జరిగింది. నడుచుకొని కూడా వెళ్ళిండొచ్చు, ఇంకా పిల్లలంతా ఉన్నారు కదా అని చెప్పేసి మేమైతే ఫ్రీ బస్ని సెలెక్ట్ చేసుకున్నామండి. ఫ్రీ బస్ అయితే మనం డైరెక్ట్ అక్కడ లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోయినారు. ఏమి ఇబ్బంది అయితే లేదండి. ప్రతి ఒక్క చోటుకి ఫ్రీ బస్ అనేది అవైలబుల్ ఉందండి. ఫ్రీ బస్ అనేది యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అయితే ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయిందండి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం బయటకు అయినా మన లొకేషన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. అక్కడ ప్రాసెస్ ఏముంది అనేసి మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇప్పటిదాకా మన ప్రాసెస్ ఒక 50% అయినట్టే, ఇంకో 50% ఉంది నాకు తెలిసినంత వరకు. లాస్ట్ అంటే నేను వస్తుంటాను అప్పుడప్పుడు కాబట్టి నాకు తెలుసు. ఓ 50% అయితే వర్క్ కంప్లీటెడ్. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి మీకు నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇక్కడ మన లొకేషన్ మ్యాప్ చూపించింది కదా, ఆ మ్యాప్ ఎక్కడ చూపిస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం మన జర్నీ అనేది. ఫ్రీ బస్ మొత్తానికి హెచ్విసి లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు వచ్చేసి ఎంక్వైరీ అనేస్తారు కదా హెచ్విసిది, హెచ్విసి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ అనేసి. ఎందుకు వచ్చినారంటే లోపలనే ఎంక్వైరీ చేయొచ్చు, బుకింగ్ అన్నీ టోటల్గా లోపలనే ఉందండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అనేసి ప్రాసెస్. ఓకేనా, చౌర్ణ కేంద్రం లోపలికి వెళ్ళిపోదాం. మస్ట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏమంటే క్యాష్ తీసుకోరండి. క్యాష్లెస్ అంటే ఫోన్పే కానీ క్యూఆర్స్ కోడ్ లాంటి చేయాల్సి వస్తుంది. 550 రూపీస్ అంటే 500 డిపాజిట్ తీసుకుంటారు. 50 రూపీస్ రూమ్ అనేది అలాట్ అయిందండి. ఓన్లీ 50 రూపీస్ రూము, టోటల్ 550 మనం పే చేయాల్సి పడుతుంది. డిపాజిట్ 500, మన రూమ్ ఖాళీ చేసిన 24 అవర్స్లో మనకు అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఓకేనా, మనకైతే రూమ్ నెంబర్ అనేది ఇచ్చేసారండి. ఇక్కడే పక్కలోనే ఇచ్చినారు, ఎంక్వైరీ ఆఫీస్ పక్కలోనే. 702 అంట రూమ్ నెంబర్. అయితే ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి, ఇక్కడ ఇచ్చేస్తారు, అక్కడే ఉందని చెప్పారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓన్లీ 50 రూపీస్ అండి రూమ్ ఇది, ఎక్కువ ఏం లేదు. ఓకేనా, మనకి రూమ్ నెంబర్ చూసుకొని 702 అన్నాం కదండి, ఇక్కడే అండి. 704 దాకా ఉందండి ఇక్కడే. ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. మరుగుదొడ్లు, ఇక్కడ టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అవుటర్స్ కండి, ఇది బయట ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు టాయిలెట్స్ అనేది. ఇంకా రూమ్ తీసుకున్న వాళ్ళకి రూమ్లోనే ఉంటుందండి, ఏం ఇబ్బంది ఏం లేదు. మనకి ఎక్కువ లాంగ్ పోవాల్సిన అవసరం లేదు, పక్కలోనే ఉంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు రూమ్ అనేది. 704. నెక్స్ట్ చూసుకున్నామంటే, మనం చూసుకున్నామంటే రూమ్ ఇక్కడ 702 కదా, 703. ఓకే, మనకు 702 అయితే దొరికేసింది. మన ఎక్కువ లాంగ్ పోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడే కీ, టీ స్టాల్, కౌంటర్ రూమ్ కీస్ ఇష్యూ, కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. ఏం ఇబ్బంది అయితే లేదు, రూమ్ ఇక్కడే ఉంది, పక్కలేనే. అన్నీ మనకి చాలా హ్యాపీగా ఉంది పక్కలో ఉన్న దానికి. ఈ రూమ్ కౌంటర్, కౌంటర్లో అయితే కీస్ ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళైతే కీస్ కెత్తుకొని పోయినారు. మాకైతే రూమ్ కీస్ ఇచ్చేసినారు. నెంబర్
క్లైమేట్ బాగాలే కదా, అసలు చాలా మబ్బుగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 9:30 అట్లా అయింది, అంతే అంతలోనే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉంది. అసలు క్లైమేటే అసలు బాగాలేదు. రూమ్ అయితే ఇదే అన్నమాట మాకు ఇచ్చిన రూము. ఎక్కువ కష్టమైతే కాలేదు, ఆడాడ బస్సు కింద వస్తానే ఇంకా కౌంటర్లో బీగాలు ఇచ్చేసినారు. చూద్దామా రూమ్ ఎలా ఉందో. ఇంకా వాళ్ళు క్లీన్ చేయలేదన్నమాట, ఇప్పుడే ఎవరో వెళ్ళింటారు, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తామన్నారు. చూడండి ఫ్యాన్, 2 చైర్స్ బాగుంది. ఏదైనా బట్టలు గిట్లు పెట్టుకునేకి కబోర్డ్స్ అంతా ఉంది. చూడండి డస్ట్బిన్తో సహా అంతా ఉంటుంది, అంతా ఉంటుంది రూమ్లో. చాలా బాగుంది రూమ్ అయితే, చాలా బాగుంది ఫ్యాన్తో సహా. ఇంత పెద్ద రూమ్, 50 రూపీస్కి ఇంత పెద్ద రూమ్ ఎవరైనా ఇస్తారా? సాధ్యం లేదు కదా, ఎవరు ఇచ్చేలేదు. ఇది టీటీడీకి మాత్రమే సాధ్యం.